దేవుని వాక్యం వినిన దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఎవరు వందనాలు చెప్పలేదు? దేవునికి స్తోత్రం. మనకి మీరు ఒక విషయం తెలుసుకోండి, కరెక్ట్ 9:30 మన ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఆ 9:30 మీరందరూ ఏం చేయాలి? వాక్యం వినడానికి సిద్ధంగా వచ్చి కూర్చి మొబైల్ ఆన్ చేయాలి. లేకపోతే మధ్యన మీరు ఫోన్ చేసిన అనుకో, మళ్ళీ సెట్ చేయడానికి కష్టం. దాన్ని బట్టి మీరేమని చేయాలి, 9:30 అంటే అట్టు ఇట్టు వెళ్ళకూడదు. కరెక్ట్ 9:30 వచ్చి వాక్య పరిచయం మీరు కలిసిపోండి. స్తోత్రం. మంచి వర్తమానమయ్యా, మంచి వర్తమాన దైవదాసుని వలన విన్నారు. కడవరి దినములు సంఘ బిడ్డల మధ్యలో జరిగిన విషయము తిమోతియోసు పుస్తకము 4 అధ్యాయములు రాయబడింది. కడవరి దినం అంటే ఇప్పుడు ఇది చివరి దినము, దేవుడు రాకడ సమీపించిన దినము. ఈ దినములు సంఘ బిడ్డలు సేవకులు అందరు బద్యలు జరిగిన విషయం అక్కడ రాయబడి ఉంది పౌలు గారు. అందుకని దేవుడి బిడ్డలు బాగా ఈరోజు వినండి. కడవర దినములు కొందరికి విశ్వాసం ఉండదు, కొందరు దయ్య బోధ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా కొందరు ఏంటంటే వివాహ విషయంలో కూడా తనకి నచ్చినట్టుగా చేయిస్తున్నారన్నమాట. ఎప్పుడు? కడవరి దినములు వివాహ విషయములు నచ్చినట్టుగా చేస్తుంది. ఎందుకలాగా జరుగుతున్నారండి? దేవుడు రెండో రాకడ సమీపించినప్పుడు సంఘ లోపలలో ఇలాగంటి సమస్యలు జరుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా పౌలు ద్వారా మనకు తెలియపరచినప్పుడు ఈ మాట విన్న దేవుని బిడ్డలు ప్రతి బిడ్డలే తన్నత్వాన్ని శోధింపబడి ఒక్కసారి కూడా దేవుడి సన్నిధిలో మీరే అందరు అర్పించాలి, సమర్పణ చెయ్యండి. లేకపోతే పరలోక రాజ్యము మీరు చేరనే చేరదు. ఆ చేరాలంటే ఎలాగా చెయ్యాలి? దేవునికి స్తోత్రం. బైబిల్లోనికి మనం దిగుతున్నారండి. రోమా పత్రిక 8:28 నుండి కొన్ని వారముల నుండి మనం నేర్చుకున్నారు. రోమా పత్రిక 8:28 ఒకటి, దేవుడు ప్రేమించిన వారికి అనగా సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని జరుగుదము సమస్తము సమకూర్చి జరుగుతామని ఎరుగుదాం. ఇప్పుడు మీకు కలిగిన సమస్తము సమకూర్చి. ఒకటి, దేవుడు ప్రేమించిన వాడు. 2, పిలవబడిన వాడికి కలిగిన సమస్త విషయము మనకు మేలు కలిగటకే. సమస్త విషయము మనకు మేలు కలిగటకే. ఆ సమస్త విషయం అని పదానికి మీరేం చేయాలి? స్తోత్రం చెప్పాలి. మనకు కలిగిన సమస్తము, సమస్త అంటే అని విషయం, ఈ కష్టాలు రోగములు నిందలు అపమానాలు మీకు ఎదురుగా మాట్లాడము, నిన్ను తిట్టడము, నిన్ను మీకు దూరం చెయ్యడము, నిన్ను రకరక విధములు ఏటంటే జరుగుతున్నదో ఇదన్నీ మేలు కలుగుటక్క. ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా. ఈ రోగాలు దుఃఖాలు కష్టాలు అపమానాలు నిందలు అన్ని ఏమవుతున్నారండి? అది నీ వెనకలు ఒక మేలు ఉంది. ఎంతమందిలో అర్థమైందండి? నాకు తెలియదు.
స్తోత్రం. నీకు జరిగినటన్నిటికేముంది? ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించారు? రెండు, దేవుడు నిన్ను పిలిచిన కాబట్టి నీకన్ని మేలే. పాట మేలును మేలును అనగానే ఒక పాట ఉంది. అందుకని దేవుడు బిడ్డలకు అన్ని ఏమవుతున్నది? మేలు. అందుకని నోరు తెరిచి చెప్పు, ఇప్పుడు మాకు కలిగినదన్ని మేలే. అందరు చెప్పండి, నోరు తెరిచి ఇప్పుడు మీకు కలిగినదన్ని మేలు అని చెప్పండి. ఈ కరోనా వచ్చినది మనకి అందరు ఇప్పుడు ఇంటికి కూర్చి వాక్యం వినడం మేలే. లేకపోతే మిమ్మల్ని కొందరికి దొరకదు, కొందరికి దొరకదు. కొందరు ఒక నెలకు ఒకసారి వచ్చి ముఖం చూపి వెళ్ళిపోవడమే. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి అందరు ఇంటికడ కూర్చున్నారు. ఇంటికడ కూర్చి ఏమవుతున్నారండి? దేవుడు వాక్యం వింటున్నాం. ఈ పగటి సమయంలో నేను చెప్పిన మాట ఏంటంటే ఇదన్నీ మేలే. సరే అండి, పోయిన వారం నా చెప్పిన మాట మీరు మర్చిపోయిందా లేదా నాకు తెలియదు. యోషువా గ్రంథము 9 అధ్యాయములు, యోషువా గ్రంథము 9 అధ్యాయములు గిబియోను యోషువా గారికి వచ్చి పాత బట్టలు, పాత రొట్టెలు, పాత చప్పలు, పాత ఆహారములు, పాత ద్రాక్ష రసము అన్ని ఇచ్చి యోషువ గారికి మోసం చేశారు. ఆడ 5 విధములున్నా అబద్ధం చెప్పినట్టుగా నేను చెప్పారు. ఈ 5 విధములున్న అబద్ధం చెప్పి పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు ఏం చేశారు? మోసం చేశారు. ఇప్పుడు కూడా ఎలాగ జరుగుతున్నారు కదా. పరిశుద్ధమైన సై అంటే ఏం తెలియలేదు ఆడికి, బాగా ఏం తెలియదు ఆడికి. ఏదో కథకల్ని కథకల్ని చెప్పి అబద్ధం చెప్పి మనుషుడికి తన దగ్గరకి ఏం చేస్తున్నా? తిప్పుతున్నా. అంటే మన విశ్వాసులు ఎవరికి తెలియలేదు, యోసేపు గారికి అర్థం అవ్వలేదు. ఆ మోసం చెయ్యడం వలన అదొక మేలాయి మారింది. స్తోత్రం. అప్పుడు దేవుడు విడలారు, ఈరోజు నేను చెప్పిన మాట పోయిన వారం చెప్పలేదు. నీకేది మోసం కలిగితే అది నేనకులు ఒక మేలు కలుగుతున్నది, మేలు కలుగుతున్నది, మేలు కలుగుతున్నది, మేలు కలుగుతున్నది, మేలు కలుగుతున్నది, మేలు కలుగుతున్నది. అందుకని దేవునికి వందనాలు, స్తోత్రం. ఈ 36-37 సంవత్సర లోపలలో నాకు కలిగినదన్ని మేలే. అందుకని దేవునికి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్య పరిచయం వినడం దేవుని బిడ్డలు బలపడాలి. ఈ వాక్య పరిచయం వినడం బిడ్డలు బలం పొందుకోవాలి. వాక్య పరిచయం వినడం దేవుని బిడ్డల జీవితము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. స్తోత్రం. ఈరోజు మనము చదవడానికి వెళ్తున్నాం 1 సమూవేలు. అందరు బైబిల్ గ్రంథం తెరవండి. 1 సమూవేలు 30 అధ్యాయము 1-6 మనము చదువుతున్నాం. 1 సమూవేలు 30 అధ్యాయము 1-6 మనం చదువుతున్నాం. వినండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాగునకు వచ్చిరి. అందులో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదన సిగ్లాగు మీదన పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చేరబట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటిరి. దావీదును అది జనులకును పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చేరలోనికి కోనిపోబడి ఉండుటయు చూచి ఇంక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయులైన అహీనోయును కర్మేలీయుడైన నాబాలును భార్య అయిన అబీగయులు అను దాని ఇద్దరు భార్యలను చేరలోనికి
దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికియున్నందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఈరోజు ఇదే నేను చెప్పబడడానికి రెడీగా ఉందండి. అంటే దావీదునికి తనకు తోడుగా ఉన్న ప్రజలకి కలిగినదన్నీ నష్టము ఆడికి, దాని ఆ నష్టము వారి జీవితములు ధనవంతుడిగా దేవుడు మార్చారు. ఇదే నేను చెప్పడానికి రెడీ. అంటే దావీదులు తన తోడుగా ఉన్న జనములకి ఏది నష్టం కలిగిందో ఆ నష్టం తర్వాత దావీదునికి తన ప్రజలకి అన్ని దేవుడు ధనవంతుడుగా మార్చింది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదండి. ఒక విషయం మీరు తెలుసుకోమమ్మా, మనకు కలిగిన అన్ని నష్టము నష్టం కాదు. అప్పుడు మనం చూసినప్పుడు నష్టము కలిగినట్టుగా కనబడుతుంది, తర్వాత ఆ నష్టములన్నీ దేవుడు నిన్ను ధనవంతుడిగా మార్చబోతున్నా. అదే ఈ వాక్యము మొదటి సమూహ 3:30-6 వరకున్న వాక్యములున్న సారాంశము. స్తోత్రం. అప్పుడు మనకు నష్టం కలుగుతున్నది. ఇదే విధములు ఎప్పుడు సంఘ బిడ్డలకు కూడా అనగా నష్టం కలిగింది. అప్పుడు ఆడు చేసిన పది పని చూడండి. ఎప్రిల్ పత్రిక 10:34 కూడా చూడండి. ఎప్రిల్ పత్రిక 10:34. ఎలాగైనా మీరు ఖైదులో ఉన్నారని కరుణించి ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన మదియు శ్రేష్టమైనది సిద్ధమైనది ఉన్న స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. మీకు మీరు మీకున్న ఆస్తి కూలిపోగడము, కూలిపోగొట్టుకు సోదరం చెప్పొచ్చు కదా. మనకున్న ఆస్తి కోల్పోనప్పుడు సంతోషముగా ఉన్నారా? ఓ ఎక్కడ సంతోషం. ఆస్తి ఏదో పోయినా అనుకో, అప్పుడు మన విశ్వరూపం బయటికి వస్తుంది. దావీదు జీవితంలో ఏమంటే, ఆస్తి అన్ని పోయింది, భార్య పోయింది, పిల్లలు పోయింది, అన్ని పోయినప్పుడు దావీదు ఆరామాక చివరిన దేవుడి మీద బలం తెచ్చుకున్నా. ఇదే సరి అయిన ఆత్మీయుడు. అప్పుడు మనకు నష్టం కలుగుతున్నది, ఆస్తి కూలిపోతుంది. కూలిపోంటే ఆ కాలములు దేవుని నమ్మిన కాబట్టి దేవుని బిడ్డల ఆస్తి అన్ని అన్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఎబ్రీ సంఘం పెట్టలేదు. ఎబ్రీలో యోధులకు చాలా మందిని మారు మనసు పొంది రక్షణ పొందారు. అప్పుడు ఆడు ఆస్తి అన్ని ఆడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడి బిడ్డలు ఏం చేశారు? సంతోషించారు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఆ సంతోషించడానికి కారణం ఏమంట తెలుసా? 34 ఒకసారి కూడా చదవండి, వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే శ్రేష్టమైనది స్థిరమైన శాస్త్యం ఎక్కడ ఉంది?
పరలోకమునున్నది. స్తే హలో, ఇక్కడ ఉన్నా నీ ఆస్తి అది శ్రేష్టమైనది కాదు, అది శాశ్వతమైన కాదు, అది అల్ప దినములో క్షణభంగులమైనది, అది నాశనమైన పోగినది. స్తోత్రం, అది మీదకి నీ ఆశ పట్టకుండా శ్రేష్టమైనది, స్థిరమైనది. ఒక ఆస్తి నీకు పరలోకములున్న కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. నీ నాన్న ఇచ్చిన ఆస్తి ఏమవుతుంది? అది అది కూడా పోతుంది. నీ కుటుంబస్తుని ఇచ్చిన ఆస్తి, నీ సొంతంగా సంపాదించిన ఆస్తి కూడా కూలిపోతుంది. ఆ కూలిపోయినప్పుడు ఏం చేయాలి? సంతోషించండి. స్తోత్రం. దావీదు జీవితంలో అన్ని పోయింది. దావీదు మహారాజుడు, ఆయన ఆ మహారాజుడు అయిన ఆయన ఇంటిలో ఏమమ్మా ఉందో, భార్య పోయింది, పిల్లలు పోయింది, ఆడ తోడుగా ఉన్నా చాలా మంది భార్యలు పిల్లలకి అందరికి ఏమయ్యా, ఎవరు వచ్చాడు ఏమండి, ఏ దేవునికి స్తోత్రములు, అందరూ వచ్చి అమాలేకర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అమాలేకర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు ఏడుస్తున్నారు. ఇంకా ఆ నష్టము దావీదునికి దేవుడు ధనవంతుడిగా మార్చారు. స్తోత్రం. మనం ఈ వాక్యం లోనికి రావండి. దేవండి ఇక్కడ ఏమండి, సిగ్లో సిగ్లాబ్ అని పదానికి అర్థం ఆరా వాక్యం చూడండి. అది దుఃఖం కాదండి, అక్కడ తెలుగులో దుఃఖము వేరే భాషలు ఏమవుతున్నారంటే, దావీది మిక్కిలిగా కష్టములు పడిపోయారట. హలో, తెలుగులు అది దుఃఖం అని రాయబడి ఉంది. దుఃఖం కాదు, ఏమండి, కష్టము, మిక్కిలి కష్టము. నా బైబిల్ రాయబడి పెద్ద కష్టం కలిగిందట. అంటే నా బైబిల్ రాయబడిన పెద్ద కష్టములు పడిపోయాడు మిక్కిలి. స్తోత్రం. ఎందుకంటే ఏదైనా కానీ దేవునికి దేవుని స్తోత్రములు అంటే సిగ్గో సిగ్లాగ్ అని పదానికి అర్థము మిక్కిలి కష్టపడడం. ఆమేన్. చాలా మందిల విశ్వాసం ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాం? సిగ్లాగులు ఉన్నాం. ఆ సిగ్లాములుని చూసుకొని ఏడకూడండి, దేవునికి మహిమపరచండి. ఆ మిక్కిలి కష్టం వచ్చినప్పుడు దేవునికి మహిమపరచండి. ఆ మిక్కిలి వేదన వచ్చినప్పుడు దేవునికి మహిమపరచండి. ఆ మిక్కిలి శ్రమలు వచ్చినప్పుడు దేవుని మహిమపరచండి. ఆటగా నీ మరి మహిమ పరిచినప్పుడు పైనుండే సత్యము నీ ఇంటి లోపలికి వస్తుంది. శాశ్వతమైన స్వాస్థ్యము దీనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనము ఈ వాక్యంలోనికి వెళ్తామండి. మీరు చూడండి ఇక్కడ సిగ్లోవులు జరిగిన విషయము మీరు చూడండి. 30:4 వాక్యం చూడండి. అమ్మా చూడు, ఒక్కటి సిగ్లో అంటే అంటే చాలండి, నాకు దొరికింది అంటే పదం అండి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు దావీదు? సిగ్లాగులు ఉంటే నీకేమొస్తుంది? ఏడుపు. స్తోత్రం. పిల్లలు పుట్టినప్పుడు ఏడుపు లేకపోతే పిల్లలకి ఏంటి, నర్స్ గారి డాక్టర్ గారు ఏం చేస్తుంది? కొడతా. ఏమండి, కన్నినప్పుడు పిల్లలు ఏడుపు రాలేకపోతే డాక్టర్ గాని నర్స్ గాని ఏం చేస్తుంది? ఎందుకు అంటే ఆయన అర్థం ఏంటంటే, పుట్టినప్పుడు నుండి చచ్చిపోయిన వరకు మనకేముంది? ఏడుపు ఉంది. స్తోత్రం. స్తోత్రం. ఏడలేని వాడు దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? ఏడలేని వారు ఇవిడ ఎవరైనా కూర్చున్నారా? ఏడుపు రాలేని వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి ఏడుపు ఉన్నారు. స్తోత్రం.
అడు దావీదు తోడుగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సిగ్లాగులో. సిగ్లాగులో. ఆ సిగ్లాగులు ఉన్నప్పుడు వాడికి ఏమొచ్చిందండి? ఏడుపు. కొందరు ఏడుపు వేదన వచ్చినప్పుడు ఏమవుతున్నది? అది కోపంతోని బయటికి వస్తుంది. అవును కదా? మీ అమ్మా నాన్న ఏదైనా తిట్టిన అనుకో, అది నీకు బాగా వేదన కలిగింది అనుకో, నీ వెంటనే ఏం చేస్తుంది? అప్పుడు అది ఏడుపుగా, ఆ ఏడుపు మనసుని కొంచెం ఏడుపు వస్తుంది, కానీ అది పెద్ద కోపంగా బయటికి వస్తుంది. స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితములు ఏముందండి? ఏడుపు ఉంది. ఆ ఏడుపు వలన, ఆ ఏడుపు వచ్చినది, ఆ కన్నీరు, ఆ కన్నీరు నిన్ను పరిశుద్ధపరచుతాయి. స్తోత్ర. చాలా చాలా మందిని నిన్నే ఏడిపిస్తుంది, నువ్వు ఏడుస్తుంది. చాలా మందిని మమ్మని ఏం చేస్తుంది? ఏడిపిస్తున్నారు, మనం ఏడుస్తున్నారు. స్తోత్రం. ఇక్కడ మీరు చూడవలసిన వాడు అంటే దావీదు తోడుగా ఉన్నవారు ఏడుపు వచ్చింది. కీర్తనాలుంటి ఒక వాక్యం చూద్దండి. కీర్తనాలు ఇక్కడండి. కీర్తన 31 కీర్తన 6 వాక్యం చూడండి. 30 కీర్తనాలకి రండి. 35 కీర్తన 5 వాక్యం చదివితే చాలు. 30 కీర్తనం 5 వాక్యం. కీర్తన ఆయన కోపము నిమిష మాత్రం ముందును, ఆయన దయ ఆయుష్కాలం అందయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏమొస్తుంది? ఏడుపు వచ్చి. ఏడుపు వచ్చి ఏమవుతుంది? రాత్రి ఉండినను. రాత్రి ఉంటను. ఉండి ఉన్నారు. ఉదయమున. ఉదయమున సంతోషము కలుగును. ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆడు ఎప్పుడు వస్తుంది ఏడుపు? ఏడుపు ఎప్పుడు వస్తానండి? సాయంకాలం వచ్చి. సాయంకాలం వచ్చి ఆడు ఇంటిలో ఏమవుతున్నది? వాక్యం రెడీ. అంటే సాయంకాలం ఏడుపు వచ్చి ఇంటిలో రాత్రి ఉంటున్నాను. అమ్మా రాత్రి సాయంకాలం అని ఇంటికి వచ్చి ఆడి చీకటి కలిగినప్పుడు ఆడి నీ ఒంటి ఇంటికి వచ్చి ఆయన ఉండిపోతానండి. ఓ ఉదయము, ఉదయము. ఒక రాత్రి ఉందే ఒక పగలుందమ్మా. ఒక ఏడుపు ఉంటే ఒక ఆనందం ఉంటుంది. ఈ రాత్రి ఈ పగలి సమయంలో దేవుని వాక్యం వినండి. దేవుని బిడ్డల వాగా వినండి. నీకు ఒక ఏడుపు ఉంటే ఒక సంతోషం ఉంది, ఒక రాత్రి ఉంటే ఒక ఉదయం ఉన్నది. సోత్రం చెప్పండి. ఒక రాత్రి ఉండే ఒక ఉదయం. రాత్రి అంటే సమస్యలు, రోగములు, దుఃఖములు అదన్నీ వస్తుంది అండి. రాత్రి అలాగ చెప్పుతున్నాం, కానీ ఆ రాత్రి ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటలు దాటిన తర్వాత నీకు ఒక ఒక పగలు వస్తున్నారమ్మా. పగలు రాత్రి ఉంటే ఒక పగలుంది, ఒక ఏడుపు ఉంటే ఆ వాక్యం రెండు మాటే ఉందండి. ఒక రాత్రి ఉంటే ఒక పగలుంది, ఒక ఒక ఏడుపు ఉంటే ఆ వాక్యం రెండు అర్థం అలగ నేర్చుకోవాలి బైబిల్. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని నీ ఏడిసిన దేవుడి బిడ్డలారా భయపడకూడండి. ఆ ఏడుపు నీ జీవితం మేలే. నీ యొక్క పగలు కనబడతబోతున్నా. ఆ ఏడుపు నీ జీవితంలో వచ్చినప్పుడు నీకు ఒక పగలు మాత్రం కాదు, ఆ పగలిలో సంతోషం కూడి వస్తుంది. స్తోత్రం. ఇంకా బైబిల్ చదవండి. కీర్తనాలు 56. కీర్తనాలు 56 6 వాక్యం చూడండి. 56 కీర్తనాలు 8 వాక్యం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ ముట్టిలో ఉంచబడి ఉన్నది. నా కన్నీరు నీ ముట్టిలో ఉంచబడి ఉన్నది. హలో ఉంచబడి ఉన్నది. అవి నీ పుస్తకములు. కవిలేలో కనబడును కదా. కవిలేలో కనబడును.
పుస్తకములో మూల భాషలో అవి కవిలేలో కనబడును కాదా. మరి చాలా 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 అంటే కవిలోని కనబడలు అంటే మూల భాషలు రాయడం పుస్తకం నీ కన్నీరు ఎక్కడ ఉందో బుడ్డిలో ఉన్నారు. కన్నీరు పడిపోతారు కానీ నీ కన్నీరు అన్ని ఏం చేశారు? కన్నీరు వచ్చినప్పుడు నీ తుడసారు. నీ కన్నీరు వచ్చినప్పుడు మీరేం చేశారు? ఎలాగ తుడుచున్నారు? అందరి చేతులు ఏముంది? రూమాల్ ఉంది. ఆ రూమాలు తుడుస్తున్నారు కానీ ఆ రూమాలు తుడుచిన కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకమని దేవుడి సన్నిధిలో గుడ్డిలో గుడ్డిలో ఆ గుడ్డి బుట్టిలోని బుట్టిలోని పరలోకమలక బుట్టి ఉంది. ఆ బుట్టిలోని దేవుడు ఉంచబడుతుంది. స్తోత్రం. ఏది రోజు నీ ఏడిశారు ఆ ఏడిసిన రోజు దేవుడు రా ఆయన ఒక పుస్తకం ఉంది. ఏడుపు పుస్తకం ఏడుపు రాయన పుస్తకం అని చెప్పండి. ఓ స్తోత్రం. హలో దేవుని బిడ్డలా, ఈ రోజు మర్చిపోకూడండి నీ కన్నీరు. ఆయన పరలోకంలో ఒక్క ఎక్కడ ఉంచారు? ఆయన బొడ్డులు అంటే ఒక బోట్లు, ఒక్క బోట్లు ఇలగాండి ఒక బోట్లోని దేవుడు కన్నీరు ఉంచుతున్నారు. నీ ఇంటిలో అంటే అన్ని మెడిసిన్ ఉంచుతున్నారు కదా, మెడిసిన్ ఒక బోట్లు ఉంచుతున్నారు కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన పరలోకంలో మెడిసిన్ బోట్లు కాదండి, ఆయన పరలోకంలో దేవుడు బిడ్డలు ఈ భూమిని కూచి ఏడిసిన ఏడుపు మొత్తం ఒక బోట్లోని ఉంచుతున్నారు. స్తోత్రం కలిగిన ఈరోజు చాలా దినమున ఏడుపు ఏడుపు అయ్యో నా నిన్న బాధపడుతున్నారు, కన్నీరు నా కన్నీరు చూడడానికి ఎవరు లేదా, నాకు కన్నీరు మారలేదా అని అనుకోని దావీదు వలన ఏడిసిన దేవుడు బిడ్డలారు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు అండుతున్నారు, ఆ కన్నీరు అన్నీ పరలోకములొక్క బోట్టిలో ఉంచబడుతున్నా. అది రాసిన ఒక పుస్తకం కూడా ఉంది. ఏదో రోజు నీ ఏడుపున్నారు ఆ ఏడిశారు అదన్నీ ఎక్కడ రాసేయండి? ఆయన కన్నీరు ఒక పుస్తకంలో రాసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి కదా, అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచే దేవా నీకు వందనాలయ్యా, 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 ఇంత వరకు కాచినందుకు వందనాలయ్యా, ఎందో వందనాలయ్యా, ఇంత వరకు కాచినందుకు వందనాలయ్యా, ఎందో మేలుగా చేసినందుకు వందనాలయ్యా, వందనాలు. స్తోత్రం. పాట పాడడానికి ఇష్టం ఉందండి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి దేవునికి. ఒకటి దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఆ చోట పేరు మర్చిపోకూడదండి. సిగ్లావులు ఉన్నారు. సిగ్లావులు ఏముంది? ఏడుపు ఉంది. రెండు సిగ్లావులు ఉన్నాయేమంటే, రెండవది విషయం అండి, ఆరామాక్యం. ఆరామాక్యం మిక్కిలి మిక్కిలి దుఃఖపడేరు. మిక్కిలి దుఃఖపడేరు అని రాయబడి దుఃఖపడిన కాదు, మిక్కిలి ఏమైందండి? కష్టములు ఉందండి. సిగ్లోవులు దుఃఖములు మాత్రం, ఏడుపు మాత్రం కాదు, అక్కడ నీకేముందండి? కష్టములు ఉంది. కష్టము మిక్కిలి కష్టములు, ఎన్నెన్ని కష్టములు అండి. దేవునికి స్తోత్రం. లోకములు జీవించిన దేవుని బిడ్డలకి ఏముందండి? కష్టములు ఉంది. ఎన్ని కష్టములు వచ్చినప్పుడు నీ భయపడకూడండి. కష్టములలోని ప్రయాణం చేసిన యేసయ్య చూడు. అవును కదా. హలో స్తోత్రం చెప్పండి. యేసయ్యకి సిలువలు ఏలాడినప్పుడు, యేసయ్యకి సిలువ వేశారు కదా, వేసినప్పుడు ఒక సైన్యం వచ్చి ఆయనకేం చేశారు? క్రూసుని కొరడాలి. ఎంత అమ్మాయి బిడ్డిద్దరం బాగుంటుంది. ఒక సైనికుడు వచ్చి అతనికి ఏం చేశారు? పుడిచారు. ఆయనకేం చేశారండి? ఆ పుడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తము, నీళ్లు.
చూడండి యోహాను సువార్త 19 అధ్యాయం అండి, మీరు ఎవరికి తెలియదు 34 మాత్రమే జరిగింది. తర్వాత ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అదని సాక్ష్యం సత్యమే. హల్లెలూయా. నిన్ను పొడిచిన వాడు చెప్తా సాక్ష్యం ఇస్తారు, ఆడు ఇదే సత్యమని. హలో, నిన్ను ఎవరెవరైనా నిన్ను పొడిచున్నారో నీ భయపడకూడండి. ఎలాగ పొడిచారు? ఇట్టేతో పొడిచారు. పొలిసినప్పుడు ఆయన శరీరములోని రక్తం నీళ్ళు బయటికి ప్రవహించినప్పుడు ఆయన చెప్పుతుంది ఇదే సత్యమే. సోదరం, మమ్మల్ని పొడిచిన వాడు ఒకరోజు చెప్తానండి ఇది సత్యం, ఆయనే సత్యం అని. ఇప్పుడు నీకు నిన్ను పొడిచినప్పుడు రక్తం నీళ్ళు వస్తున్నారు. ఏసయ్య ఏ మాట అన్నలే, నోరు తరవలేదు, కానీ ఆయన చెప్పింది, ఆ పుడిసిన వ్యక్తి చెప్పింది నీరే సత్యమని చెప్పిన ఒక రోజు వస్తుంది. ఈ సూత్రం అందుకని పుడిసిన వాడికి నీ పక్క చూపించు. నిన్ను పుడిసిన వాడికి ఏం చేయాలి? పక్క చూపించు. వాడు నచ్చినట్టుగా ఏం చేయాలి? పుడిసి చేయాలి పో. కానీ ఒక్కరోజు చెప్తా, ఒక్కరోజు చెప్తా ఇదే సత్యము. దావీదు భయంకరమైన ఆ దుఃఖ, ఇప్పుడు దావీదు జీవితంలో భయంకరమైన శ్రమలు, శ్రమే వచ్చింది దావీదికి. దేవునికి స్తోత్రం కలిగిన కష్టం వచ్చింది. అమ్మా, యెషయా గ్రంథము 28 అధ్యాయములకు రండి. 28 అధ్యాయములకు రండి. 28 యెషయా గ్రంథము 28 అధ్యాయము 28 అధ్యాయము 28-29 రెండు వాక్యం చదవాలి. మనుషులు మనుషులు గోధుమలు దాడింపగా దాని నడుచుదురా? సేద్యం గోడలు జల్లకుడు దాని నూర్చు. 27 నుండి చదవండి. 27 నుండి చదవండి. సారీ, వైద్యగాడు నల్ల జిల్లకర్ర పదుల గల యంత్రము చేత నూర్చడు. అంటే ఏంటండి? సేద్యగాడు నల్ల జిల్లకల్ల నల్ల జిల్లకల్ల పదుల గల యంత్రము చేత నూర్చడు. యంత్రం తోతే ఏం చెయ్యను? అది కొట్టదు. ఎందుకు అడగదు? అడగ నూస్తే ఏమవుతుంది? యంత్రముతో చేస్తే అది ఎన్ని పాడైపోతుంది. బండి చక్రంతో జీలకర్ర కొట్టదు. రెండు, ఇంకా మూడు, నల్ల జీలకేం కావాలి? సోత్రం చెప్పండి. నీ నల్ల విశ్వాసి అయితే దేవుడు నీ మీద బండి ఎక్కించడు. నీకు కర్ర ఎందుకు? బండి ఎక్కితే నీ చచ్చిపోతావు. అందుకని దేవుడు తెలుసు నీ బరువు, నీ శక్తి అన్ని తెలిసిన కాబట్టి నీకేమొస్తున్నారు? కర్రతో కొట్టుతున్నారు. తర్వాత ఇంకా అంటే చిన్న దువ్వ చేత ఏం చేస్తున్నారు? జిల్లకర్ర చువ్వ అంటే కర్ర అంటే పెద్దది. పుల్లలతో ఏం చేస్తున్నది? జీలకర్ర మెల్ల మెల్ల కొడుతున్నాయి. కొందరికి మెల్ల కొడుతాను, కొందరికి కడ్డిగా కొడుతున్నాను. హలో హలో వినండి, కొందరికి కొంద జీలకలు జీలకల అంటే ఇక్కడ విశ్వాసికి సాదృశ్యం వచ్చి చెప్తున్నారండి. కొన్ని విశ్వాసులకి దేవుడు ఏం చేస్తున్నా? కర్రతోని కొడుతున్నారు. కర్రతోని కొడితే నీ చచ్చిపోవను, కానీ బండి ఎక్కుతున్నాను కొన్ని చచ్చిపోతుంది. ఇంకేమండి? జీరగాలకి ఏం కావాలి? జిల్లకర్రకి ఏం కావాలి? చిన్న పుల్లలు కావాలి. అదే విధంగా ఒక్కొక్క విశ్వాసికి రకరక విధములు ఉన్న సమస్యలు వస్తుంది. కొందరికి కొంచెం గట్టికైన సమస్యలు, కొందరికి కొన్ని
చిన్న సమస్యలు వచ్చినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారండి. అందుకని నేను చెప్పిన మాట ఈరోజు మర్చిపోకూడండి. మీకు నీ బలము దేవుడు తెలుసు, ఆ దాని ప్రకారంగా దేవుడు నీ జీవితంలో శ్రమలు కష్టములు ఇస్తుంది. పెద్ద కష్టం ఇచ్చింది అనుకో, నీ పరిస్థితి పాడైపోతుంది, దేవునికి తెలుసు. అదే 103 కీర్తనలో దేవుడు చెప్తున్నారు, మన రూపం దేవుడికి తెలుసు. అవును కదా, 103 కీర్తనములు దేవుడు చెప్పిన మాట మీరేటండి. ఒకసారి కూడా ఆ వాక్యములు చూడండి, 103 కీర్తనములు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీకు తెలుసు కదా. మీకు 14వ వాక్యం మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఎందుకంటే తర్వాత అంటే అది తెలుసు, దేవుడు మనము నిర్మించిన రీతి తెలుసు. ఎలాగా తిరిగి నిన్ను నిర్మించారంటే దేవునికి తెలుసు అండి. ఆడవాళ్ళకి అందరి ఎమక్కలతో నిర్మించారు, పురుషుడికి మాత్రం అందరి ఎలాగ నిర్మించారు దేవుడు, మన్నుతో. కొన్ని ఎమక్కలు అండి ఏవి ఏసైకి బాగా ఎరిగి ఉన్నాం, కొందరు మట్టి అని ఏసైకి తెలుసు ఉన్నారు. మట్టిలోనికి ఎక్కువ నీళ్ళేసిన అనుకో అరిగిపోతుంది. ఎమక్కలకి బాగా ఇరిపి పోస్తాను దేవుడికి తెలుసు అండి. స్తోత్రం. అందుకే మనకు జీవితంలో కష్టములు వచ్చినట్టుగా దేవుడు వాక్యములు వింటున్నారు. ఇది మూడవది దావీదు ఉన్న చోటలు ఏం జరుగుతున్నారు మీరే చూడండి. 6వ వాక్యం 1 సమూయేలు 30 అధ్యాయం 6వ వాక్యం చంపాలని చెప్పుతున్నారు. స్తోత్రం. ఈ ఒక్క మనుషుడికి అందరు కలిసి ఎలాగ చంపడానికి ప్రయత్నించున్నారు, రాలేదు. స్తోత్రం. ఈ మట్టి వంటి మనుషులకి చంపడానికి ఆడు ఏం తీసుకొని తెచ్చుకొని వచ్చారు, రాళ్ళతోని చంపాలని చెప్పుకున్నారు. నీ విషయం గురించి ఎవరెవరు ఏం చెప్పుకొని తిరుగుతున్నారండి. ఈడు రాళ్ళతో చంపతన్న చెప్పుకొని తిరుగుతున్నారు, మన విశ్వాసుల మధ్యన ఏమేమి చెప్పుకొని తిరుగుతున్నారండి. నీ అమ్మ నీ విషయం గురించి ఏం చెప్పుతున్నారు, నీ నాన్న నీ విషయం గురించి ఏం చెప్పుకొని తిరుగుతున్నారు, నీ అక్క నీ విషయం గురించి ఏం చెప్పుతున్నారు, నీ ఇంటి చుట్టూ బంధువులు ఏం చెప్పు ఏంటి చెప్పుకొని తిరుగుతున్నారు. కొందరికి అదే అలవాటు, కొందరికి ఏమవుతున్నారండి, ఈ రాలు పట్టుకొని చంపడానికి చెప్పుకొని తిరగడమే తెలుసు, బ్రతికించడానికి తెలియదు. ఎవరికి బాగా చేయడానికి తెలియదు, చెప్పుకొని తిరగడమే ఇండికి వెళ్ళి. నీ చెవిలో ఎవరెవరు ఏదో చెప్పినప్పుడు కూడా ఉన్నారు కదా, నేను ఈ మాట చెప్పినప్పుడు నా విషయం గురించి ఎన్నో మాట్లాడి చెప్పుకుని తిరుగుతుంది నాకేటి, అది నీ నా మీదకి పడదు. దావీదుకి ఇప్పుడు చంపడానికి ఏడు చెప్పుకొని తిరుగుతున్న రాయితో కొట్టాలని, రాళ్ళు రువి కొట్టాలి, రాళ్ళు రువి చంపాలి. స్తోత్రం. నీ ఎక్కడ ఉన్నారు దావీదు ఇప్పుడు? దావీదు ఎక్కడ ఉన్నారు, ఏ చోటలో ఉన్నారు? సిగ్లాగులు ఉన్నారండి. సిగ్లాగులు ఉన్నవాడికి ఏముంది, రాళ్ళుంది, రాయిలు పడుతుంది, చెప్పుకొని తిరుగుతుంది, భయపడకూడండి. అప్పుడు దావీదు 4వ విషయము దావీదు ఏం చేశారంటే మీరు వినండి, ఆ దావీదు ఏం చేశారు 6వ వాక్యం ఈ చెప్పుకొని రాలు పట్టుకొని తిరిగిన వాడు చూసుకొని భయపడకుండా దేవుడి మీద ఈరోజు ధైర్యం తెచ్చుకోమా. మనిషిని ఏం చేసినా కానీ భయపడకుండా ధైర్యం తెచ్చుకో. అది మాత్రం చేయరు మనము. మనం ఏం చేయాలి, ధైర్యము
తెచ్చుకోవాలి ధైర్యం. అదే దేవుని మీద ధైర్యం ఉంటే చాలండి. చాలా మందికి అది లేదు. ఏదుంది? భయం ఉంది, ధైర్యం లేదు. భయం లేదు, భయం ఉంది, ధైర్యం చాలు. ఎన్ని వాక్యం దేవుడు చెప్పినా కానీ కొన్ని టైంలు ధైర్యం అన్ని ఏమవుతుంది? కూలిపోయినట్టుగా ఉంది. అందరు ధైర్యం కూలిపోయినట్టుగా జీవితంలో ఏమవుతున్నారు అంటే, తుఫాను వచ్చినప్పుడు చెట్టలుగా ఊపినట్టు ఆడు ఊపిపోతున్నారు. స్తోత్రం. అటువంటి వాడు ఈ రోజు వాక్యం వినండి, ధైర్యం తెచ్చుకో. దానిది ధైర్యం తెచ్చుకున్నారండి. స్తోత్రం. ఈ రోజు నీ భయపడకూడండి, ధైర్యం తెచ్చుకోనండి. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా భయపడకూడండి, ధైర్యం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు ప్రభు అదే చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరము రక్తవాదం ఉన్న స్త్రీ వచ్చినప్పుడు దేవుడు ధైర్యం తెచ్చుకోమా. ఎలాగా అయ్యగారు తిరిగి అడగలే అయ్యగారు, ఈ 12 సంవత్సరాలు రక్తం పోతున్నాయి, ఎలాగ ధైర్యం ఉండయ్యా? ధైర్యం అన్ని పోయింది అయ్యా. అంటే ఏ యేసు ప్రభు చెప్పింది అమ్మా ధైర్యం తెచ్చుకో అంటే, నేను ఇప్పుడు చెప్పిన మత్తయి సువార్త 9 అధ్యాయంలో ఉన్న వాక్యం అండి. నేను ఇప్పుడు చెప్పిన వాక్యం మత్తయి సువార్త 9:21-22 చదవద్దు. ఆ వాక్యం ఎలాగా రాయబడింది? ఆ అమ్మగారికి దేవుడు చెప్పారండి, అమ్మా ధైర్యం తెచ్చుకో. ఈరోజు అమ్మగారు కుమారి మన కుమారి కూడా ఎలాగ చెప్పుతున్నారు, మన కుమారికి కూడా ఎలాగ చెప్పుతున్నారు, కుమారి నీ ధైర్యం తెచ్చుకో. అవునుగా ప్రసాద్, మన కుమారి కూడా దేవుడు ఈరోజు ఎలాగ చెప్పుతున్నాడు, కుమారి ధైర్యం తెచ్చుకో. నేను ఇప్పుడు చెప్తున్న కొండ తుమ్మిడిలో కుమారికి, కుమారీడు మనసు మార్చడానికి ఏదోదో చెప్పుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నాని రాత్రి ప్రార్థన చేసినప్పుడు నీ కలగా చెప్పడానికి చెప్పిందని, కుమారి ధైర్యం తెచ్చుకో. కుమారికి తిప్పడానికి ఎవరో ఏదో ఏదో ప్రయత్నించుచున్నారు కుమారి, అవును కదా? నే కొండ తుమ్మడ కుమారి గారి అడుగుతున్నారు, నీ ధైర్యం తెచ్చుకో. ఆ చెప్పిన వాడందరూ రేపు మార్చి చెప్తాను. స్తోత్రం. అందుకని నేను ఎప్పుడో దేవుడు చెప్పుతున్నారు దావీదు, దేవుడే అందరు ధైర్యం తెచ్చుకున్నా. ఎందుకు ధైర్యం తెచ్చి? దావీదు చేసిన పని చూడండి, దావీదు చేసిన పని మీరు చూడండి. అదే 7:8 వాక్యం చూడండి. దావీదు చేసిన పని తీసుకొని వచ్చాను, నేను ఈ దొండను తరిమిన దాన్ని తీసుకొందుమా అని దావీదు విచారణ చెయ్యగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నివారించదమని దక్కించుకో. దావీదు ఇప్పుడు ఏమవుతాడు? ధైర్యం తెచ్చుకొని దావీదు ఏం చేశారు? ఏ హోదు తమ్మని యాజకుడికి చెప్పరు. ఇది ముందుకు ఎందుకు అడగలేదు? అదే నాకు డౌట్. ఎక్కడ? అదే సమూహల పుస్తకంలోకి రండి, 27:1 చూడండి. 27 చాలండి చాలండి అనండి. దావీదు ఇప్పుడు ఏం చేసుకున్నారు? ఇక్కడనే ఇశ్రాయేల్ దేశమును ఉంటున్నాం మంచిది కాదు, ఏదో ఒక దినములు సౌలు చేతనే చంపబడుతుంది, నాశనం ఆగుతుంది, పలిసిల దేశంలోనికి
పారిపోతానండి, తప్పించుకోనంటే పారిపోతానంట. పెలిసి దేశములకి పారిపోయినప్పుడు దేవునితోని అడగలే. పెలిసే దేశములకి పారిపోయినప్పుడు దేవునికి ఏం చేయలేదు, అడగలేదు. మనకున్న ప్రభువులు అదే అండి. ఎప్పుడు ఎప్పుడంటే హలో హలో హలో, ఇప్పుడు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఏ బోధ అడుగుతున్నది. ఇది ముందుకు చంపడానికి దావీదు ఇప్పుడు సౌలును చంపుతున్నానని భయపడి ఆడు పారిపోవడానికి, పారిపోయిన సమయంలో ఎక్కడికి వెళ్ళేది, దేవునికి అడగలేదు. దేవా నా నా ఊరికి ఆ పిలిసే దేశములకి నా పారిపోతానా, దేవుడి చిత్తమా లేదా అని అడగలే. దావీదు ఇంకే దాదాపు 16 నెలల వరకు అక్కడ ఉండిపోయారు. అడ ఒక్క సంవత్సరము 4 నెలల వరకు ఆ దేశంలో ఉండిపోయింది. ఆ పెలసే దేశములు ఉన్న చోట అండి ఈ చోట, ఏది సిగ్లావు పెలసే దేశములు ఒక చోట. ఆ చోట దావీదు గారికి అడిగి రాజులకి అడిగారు, నాకు ఒక చోట కావాలని చెప్పినప్పుడు నీ ఎక్కడికి వెళ్ళి ఉండాలి, సిగ్లోలు వెళ్ళి ఉంటామని రాజాగారు ఆయనకిచ్చారు ఆ దేశం. ఇప్పుడు దావీదు గారు ఎక్కడ ఉన్నా పెలసే దేశములు. ఇదిని ముందుకు ఫెలిస్తీన్లైన గోలియాత్కి చంపిన దేశములకి వెళ్ళి ఆ దేశములు కొంటడానికి ప్రయత్నించున్నారు. స్తోత్రం చెప్పలేదు. గోలియాత్ గారు గోలియాత్ ఎవరండి, ఒక ఫెలిస్తీనుడు కదా, అతనికి చంపారు దావీదు. ఆ దేశములకి వెళ్ళి ఇప్పుడు దావీదు ఏం చేసుకున్నాను, బ్రతకడానికి ప్రయత్నించుతున్నారు. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారండ. అవును కదా, ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు కాదండి, మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి సలగా అడుగుతున్నారు. అన్నిటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నారమ్మా, ఇది ఎలాగ దయతే బాగుందా అమ్మా, ఆడు చేసిన బాగుందా అమ్మా, నీ జారిపోయిందమ్మా, నీ జారిపోయింది, దేవుడి సన్నిధిలింది నీ వెనక్కలే అయిపోయింది. దావీదు గారు దేవుడి సన్నిధి వెనక్కలే అయినప్పుడు ఆయన పిలిస్తే దేశములకి వెళ్ళిపోయిందండి. దేవుని బిడ్డలు అది కాదండి, దేవుడి బిడ్డలు దేవుని బిడ్డలతో సలగి అడుగుతాం మనం ఏం చేయాలని. ఇక్కడే మీరు చూడండి, ఇక్కడ చదవనండి, ఏ ఏటి తెచ్చి రావాలి, ఏ ఫోదు గురించి అంటే మీకేంటి తెలుసు, నిర్గమ కాండములకి రండి 28 అధ్యాయము. అదేంటి ఊరిమ తుంభం, అక్కడికి మూల భాషలో ఉందా, ఊరిమ తుమ్మీమ అంటే రెండు అర్థం అండి. ఒకటి ప్రకటన, రెండు సత్యము. ఒకటి అంటే దర్శనం అంటే చెప్పచ్చు. ఏముండాలండి తెలుగులో ఉందా అది స్తోత్రం. ఊరిము తుమ్మే, ఇది రెండు ఉండాలండి మన ఇల్లు ఓని. ఏముండాలండి సత్యము ప్రకటన లేకపోతే దర్శన, ఇది రెండు ఉండాలి. కొందరికి ఇది రెండు లేదు, ఇది రెండు లేదు కాబట్టి
దేవుడు తనే వాడు వచ్చిన వాడికి రెండు ఉండానండి. స్తోత్రం. ఈ సమస్య వచ్చినప్పుడు ఇదే పట్టుకొని ఆడ ఏం చేయాలి, దేవునికి అడుగుతున్నారు, దేవునికి అడుగుతున్నారు. ఇని నేను చెప్పిన మాట మీరు బాగా వినాలి, అప్పుడే నీకు అర్థమవుతున్నారండి. ఈ ఊరిమ తుమ్మిమ అంటే మన డబ్బు ఉంది కదా, రూపాయి 5 రూపాయ, 1 రూపాయ, 2 రూపాయలు, 5 రూపాయలు ఉంది కదా. అయితే ఒక్క సైడ్లో ఏముంది, మీరు ఎవరు డబ్బులు చూడలేని వాడికి అక్కడ కూర్చున్నారు అనుకున్నారు మీరు. 5 రూపాయలు ఒక్క సైడ్ ఏముంది, మొగ అచ్చు. వీడికి ఎవరికి తెలియదు, తెలియక తెలియదు, అందుకని ఈ సైడ్ లో కూర్చున్నాడు. మొగ ఉంది, అచ్చుంది, అంటే అడగండి. ఒక్క ఇదండి ఊరి మీద 9 అంటే ఒక్క సైడ్ ఏముంది, ఊరి మీద రాయబడుతున్నారు, ఇంకొక మరి ఒక్క సైడ్లో 9 అనగా రెంట్ ఇది ఉందండి, రెంట్ ఉంది, రెండు ఉంది, ఒకటి కాదు, ఒకటి కాదు రెండు ఉంది. ఈ రెంటిని ఒక్క పక్క ఊరిము, ఇంకొక పక్క ఏమవుతున్నారు, తుమ్మిమని రాయబడిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఈ ఊరిము తుమ్మిము పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే, అది ఇది కింద మనం చీట్ వేసినట్టుగా ఈ వేస్తున్నారు, చీట్ వేసినట్టుగా వేస్తుంది. ఆ వేసినప్పుడు ఏమంటే రెండిలు ఉన్న రాయబడిన ఊరేం వస్తే అది దేవుడు చెప్పిన కాదు, ఉత్తరం కాదు అది. ఊరేం వచ్చిన అనుకో, ఈ రెండు రెండు వేసినప్పుడు ఊరి వచ్చిన అనుకో, అది దేవుడు చిత్తము కాదు. ఇంకేమంటే దేవునికి స్తోత్రం, ఇంకొక మరి పక్కలు ఊరిము తుమ్మిము వచ్చిన అనుకో, ఊరిము తుమ్మిము వచ్చిన అనుకో, అది కూడా దేవుడు ఉత్తరం ఇవ్వన కాదు. ఇంకే ఏటి దేవుడు ఉత్తరం ఇచ్చినని ఏంటో తెలుసా, రెండు సైడ్లు ఒకే రీతి రావాలి. ఏం రావాలి, ఊరిము రావాలి, రెండు సైడ్లు తుమ్మిము రావాలి. రెండు సైడ్లు ఏం రావాలి, తుమ్మిము వస్తే అది సరి అయిన ఉత్తరం. ఆ రెండు సైడ్లు తుమ్మిము వచ్చిన అనుకో, అప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా ఆడు తెలిసిపోయింది. దావీదు గారు అదే ఇప్పుడు చెప్పుతున్నారు, దేవా యాజకుడికి చెప్పుతున్నారు, యాజకుడా నీ ఊరిము తీసుకొని రావాలి, తుమ్మిమి తీసుకొని రావాలి. అబ్బా ఊరిము తుమ్మిలు రెండు ఉంది. స్తోత్రం. అందుకని ఈ పగడి సమయంలో దేవుని వాక్యం వినని దేవుని బిడ్డలారా, మన పక్కల మన చేతులు కూడా ఊరిము తుమ్మిము ఉండాలి. ఏటి దుద్యోపదేశ కాండములకి రా, దుద్యోపదేశ కాండము 33:8 చూడండి, 33:8. అంటే ఊరిము తుమ్మేవి ఎవరి చేతులు కలదు, భక్తల చేతులు కలదు. దేవునికి స్తోత్రం. భక్తల చేతులు ఏముండాలి, కొందరికి విశ్వాసికి ఊరిమం ఉంది తొమ్మిమే లేదు, కొందరికి ఊరిమ ఉంది తొమ్మిమే లేదు, కొందరికి ఏమంటే సత్యం ఉండదు, కొందరికి ప్రకటన ఉంది, కొందరికి ప్రకటన ఉంది సత్యం ఉంది. ఇది రెండు ఉండాలమ్మా మన జీవితంలో, సత్యము ప్రకటన, లేకపోతే విషన్ దర్శనము, సత్యము దర్శనము
కొందరికి దర్శనం ఉంది సత్యం లేదు, కొందరికి ఏమంటే సత్యం ఉంది దర్శనం లేదు. ఇది రెండు కూడా మనలో జీవితంలో ఎప్పుడు ఉంటారు. ఇదే మనకి సూత్రం కలిగిన కాక. అందుకని దేవుడు సన్నిధి దావీదు ఊరీమ తచ్చి మా ఊరీమ తొమ్మిమ తచ్చి రమ్ము అని చెప్పినప్పుడు యాజకుడు అదేం చేశారు, తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు మాట్లాడింది అండి. దేవుడు మాట్లాడిన మాట అంటే అదేంటి, మొదటి సమూవేల 30:8 చూడండి, 30:8. నేను ఈ దండను తరిమిని యెడల దాన్ని తీసుకొని ఉండునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరిమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా యేసు దేవుడికి అప్పుడు తరుము నీ తప్పగా ఏం చేయుతున్నావు, మీరందరిని ఏం చేస్తుంది దొరుకుతుంది దొరుకుతుంది తరువు. ఈరోజు కొన్ని మాటలు దేవుడు వాక్యం విన్నాడు, దేవుడు పెట్టినారా నీ జీవితంలో నష్టం కలిగినది ఏది నష్టం కలిగిందో దేవుడు ఈ రోజు పరిశుద్ధాలు దేవుడు చెప్పుతున్నా తరుము. స్తోత్రం సోత్రం కలిగిన గాక, సోత్రం కలిగిన గాక. ఏం చెయ్యాలి తరుగుము. నష్టం కలిగినదన్నీ ఏం చెయ్యాలి దేవుడి బిడ్డలు ఏం చెయ్యాలి, తరమాలి 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 తరమాలి. దేవునికి సోత్రం కలిగిన గాక. యేసు నామమున ఏదో నష్టం కలిగిపోయిందో అది నేనక్కన మీరు తరమండి, అది మీ చేతికి దేవుడు ఇస్తా. ఏది నష్టం కలిగిందో ఆ నష్టమన్నీ ఈరోజు యేసు నామములు నీ చేతికి వచ్చిన గాక. స్తోత్రం. దావీదు ఈ మాట వినిన వెంటనే, ఏ ఫోదుల నుండి ఆ మాట వినిన వెంటనే దావీదు ఏం చేశారు, ఆ ఫెలిస్తీ అమాలేకులు ఎక్కడ ఉన్నారో అక్కడికి ప్రయాణం చేయడానికి ప్రారంభించారు. ఎంతమందికి పట్టుకొని, 100 మందికి పట్టుకొని. ఎంతమందికి పట్టుకొని వెళ్ళారు, 10 వాక్యములు. 100 మందికి పట్టుకొని వెళ్ళారు. 200 పతమకి 200 ఉన్నాడు అది కదా. ఒక ఐగుప్తీయుడు కనబడాను. ఈ కొందమందికి పట్టుకొని ఆడ యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. నీ ఎందుకు భయపడుతున్నారు? బైబిల్ చెప్పిన ఒక మాట ఏంటండి, 14:16 చూడండి. 14:16 చూడండి. అనేక చేతల వల్ల కొద్ది మందిని చేతలు ఉంటే దేవుడు రక్షిస్తా. నీ ఒక్కడు ఉంటే చాలు, దేవుడు నీకు రక్ష కల్పిస్తాడు. దావీదు ఇప్పుడు పరిగట్టి వెళ్తున్నారు యుద్ధం చేయడానికి, దుర్యుద్ధం చేయడానికి పరిగట్టి వెళ్ళిన టైంలో జరిగిన సంగతి ఏం జరిగిందంట మీకు తెలుసు కదా. అదే 18 చూడండి. 18 ఏది పోగట్ట పోయిందో అదన్నీ ఏం చేశారు, తిరిగి తెచ్చుకున్నారండి. స్తోత్రం. యేసు నామములు పోగట్ట పోయినదన్ని ఇరా ఈ పగడి సమయంలో వాక్యం విన్న దేవుడి బిడ్డ తిరిగి తెచ్చుకో. దేవుడి మాట నీకు ఉంది, ఇప్పుడు నీకు నష్టం కలిగి నేను భయపడకుండా తిరిగి తెచ్చుకున్న సమయం ఇదే.
దావీదు యుద్ధం చేయితే అమాలేకులు ఏం చేశారంటే ఇక్కడే ఒక్క మాట నేను చెప్పబోతున్నాను. దేవుడు దావీదు గారి వలన దేవుని మందిరం ఎందుకు కట్టలేదు? దావీదు చేతిలో ఏముంది? రక్తం ఉంది. కాబట్టి ఎందుకు రక్తం అంటే దేవుడు చెప్పలేని చోటకి వెళ్ళారు దావీదు. ఎక్కడ ఫెలస్తీన్ దేశములకు వెళ్ళి అక్కడ ఉన్న అమాలేకేరికి చంపన కాబట్టి అక్కడ ఉన్న పిల్లలకి భార్యకి అందరికీ చంపిన కాబట్టి దేవుడు చెప్పింది నీ నేను చెప్పలేను కాబట్టి నీ చేసిన కాబట్టి నీ చేతులు రక్తం ఉంది దాన్ని బట్టి నీ దేవాలయం ఏం చేయకూడదు కట్టకూడదట. అమ్మా అన్యాయంగా ఏదైనా రక్తం నీ చేతులు ఉందే దేవుడు పని నీ చెయ్యను. అన్యాయంగా ఎవరి రక్తం నీ చేతులు ఏం చేయకూడదు పడకూడదండి. సోత్రం పోనండి, నా విషయం అది కదండి. దావీదు ఏం చేశాడు? మొత్తం వెళ్ళి పట్టుకున్నారండి. ఇన్ని మాట నేను వెంటనే నా మాట ముగుస్తున్నా. 26వ వాక్యం చూడండి, 26వ వాక్యం. దేవుడు సొమ్ములో కొంద దేవుడు సొమ్ములో కొందదన్న స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొక్క నేను ఈ దోచుకొనిన సొమ్ముతో కొంద ఆశీర్వాద హల్లెలూయా మీకు ఇచ్చుచున్నామని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా దావీదునికి నష్టం కలిగిన అన్ని ఇప్పుడు ధనవంతుడిగా మారిపోయింది. స్తోత్రం సోదరు. ఎక్కడ ఇన్ని ఒక్క వాక్యం కూడా నీ చదివితే మీకు నేను చెప్పిన కరెక్ట్ అర్థమవుతున్నారండి. ఏంటండి 24వ వాక్యం కూడా చదవండి. 24వ వాక్యం మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వారిని భాగమెందో సమానమొద్దు నిలిచిన వారి భాగము అందే అని వాడు కమాట. ఏంట దుఃఖం ఏంటండి? సమానములు యుద్ధమునకు పోయిన వారి భాగం ఎందో పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములతో సోత్ర 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 శత్రుతో శత్రుతులో ఏం చేశారు? శత్రుల చేతుల నుంచి దోచుకొనిన సొంపు. హలో, ఈ పగడి సమయంలో దేవుడి వాక్యములు వినండి. శత్రులను చంపేసి ఆయన చేతులున్న సొమ్ము అన్ని దావీదు తీసుకొని వచ్చారు. దావీదు తీసుకొని వచ్చిన కాబట్టి ఆయనకి దేవుడు ఇప్పుడు ధనవంతుడిగా మార్చింది అండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏది నష్టం కలిగిందో అది తిరిగి పొందిందండి. భార్య పిల్లలు అందరికీ తీసుకొని వచ్చారు. అది మాత్రం కాదు, అమాలేకుల సొమ్ము మొత్తం దావీదు చేతికి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఒక్క వాక్యం కూడా చదివి నా మాట ముగిస్తున్నాను. మత్తయి సువార్త 12:29 వాక్యం కూడా చదవాలి. ఆ వాక్యం కూడా చదివితే ఈ వాక్యములు కరెక్ట్ సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 12:29 వాక్యం. బంధింపని ఏడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చోచి అదని సామగ్రి దోచుకొన గలడు అట్లు బంధించిన ఏడల వారి ఇల్లు దోచుకోను. హల్లెలూయా. ఏం చేయాలి? బలవంతుడు సాతాను. సాతాను బంధింపబడలేకపోతే సాతాను నీ జీవితం నుంచి తీసుకొని నా సొమ్ము నీ తిరిగి ఏం చేయాలి? పొందుకోవాలి. సాతాను బంధించండి. దేవునికి స్తోత్రం కలిగిన ప్రార్థనలు ఆరాధనలు సాతాను నీ ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిన సొమ్ము ఈరోజు తిరిగి పొందుకో.
చాలా మంది సాతాను తీసుకొని నేను సొమ్ము ఆయన చేతులు ఉన్నారు శాతాను చేతులు ఉన్నారు సొమ్ము నీ ఇంటిలో కొన్ని సొమ్ము ఇంటిలో అంటే నీ ఇంటిలో పిల్లలకి శాతాను తీసుకొని వెళ్ళిపోయారు నీ భర్తలకు తీసుకొని వెళ్ళిపోయారు నీకు నీ శరీరంలో రోగములు శాతాను తీసుకొని వెళ్ళిపోయారు ఈ రోజు నీ బలం తెచ్చుకో యేసయ్య మీద నీ బలం తెచ్చుకొని శాతాను బంధించి ఆయన ఇంటి అంచెలు దోచుకో ఆమేన్ కలిగిన గాక ఈరోజు దావీదు అదే చేశారు దావీదు అదే చేశారు దావీదు ఇంటి నుంచి దోచుకొని వెళ్ళిపోయారు ఎవరు అదే అమాలేకరు అమాలిక సాతానికి సాదృశ్యము దావీదుని దావీదు భార్య పిల్లలు ఆయన తోడుగా ఉన్న సొత్తు ఆయన తోడుగా ఉన్నవాడు ఆస్తి అన్ని తీసుకొని అమాలేకరు తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు గారు ఏం చేశారు మళ్ళీ దావీదు ఆడి వెంటాడేరు సోత్రం ఆయన వెనక్కి వెళ్ళారు దేవుడు చెప్పింది వెళ్ళమని దేవుడి మీద ధైర్యం తెచ్చుకొని ఆ బలవంతుడు ధైర్యం తెచ్చుకొని దావీదు అమాలేకులకు దగ్గరికి వెళ్ళి అమాలేకులు బంధించి చంపేసి ఆడి ఇంటినున్న అన్ని 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 తీసుకొని వచ్చారు అదే విధంగా రాయగడ సంఘ బిడ్డలు కూడా రాయగడ సంఘ బిడ్డలు కూడా సాతాను కొన్ని విషయములు తీసుకొని వెళ్ళిపోయింది అది ఈ రోజు బంధించండి సాతాను బంధించడానికి యేసు నామములు సాతాను బంధించగలుగుతాం యేసు నామములు సాతానికి లేపరుస్తాం ఆ యేసు నామములు పట్టుకొని సాతాను దగ్గరికి వెళ్ళి బంధించి ఆయన చేతి నుండి నీ వస్తువును ఈ రోజు దాచుకో సోత్రం కలిగిన గాక సోత్రం సోత్రం దావీదు ఏం చేశారంటే 24 వాక్యాలు దావీదు చెప్పారంటే యుద్ధములకు వెళ్ళిన వారికి ఇంటిలో సామానములు కాచిన వాడికి ఒకే రీతిగా దొరికింది గట్టిగా సోత్రం చెప్పుకుంటుంది గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి యుద్ధములు వెళ్ళిన వారికి కూడా మేలు పొందింది ఆమేన్ ఇంటిలో సామానులు కాచిన వాడికి కూడా మేలు పొందింది నేను చెప్పిన మాటే అట్టడా యుద్ధం చేయిన దేవియ దాసుడు దేవుడు వాక్యముతోని సాతానుతోని పోరాటం చేస్తున్నారు అప్పుడు దేవుడు దాసునికి మేలుంది ఇంటి నుంచి దేవ దాసుడికి ప్రార్థన చేయడము కానికలు పంపించిన దేవుని బిడ్డలకి స్తోత్ర సువార్త ప్రకటించిన దేవుని బిడ్డలకి అందరికి ఒకే రీతిగా ప్రతిఫలం పొందిన దినం ఉంది సోత్రం కలిగిన గాక దేవునికి సోత్రం అందుకని దేవుడు బిడ్డలారు ఈ రోజు దావీదుకి ధనవంతుడిగా ఎవరు మార్చారండి అమాలేకరు అమాలేకరుగా మార్చారంటే దావీదు ఇంటిలున్న తన భార్య దావీని తోడుగా ఉన్న వాడికి అందరికి తీసుకొని వెళ్ళడము దావీదు ఇంటి నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అమాలేకరు దావీదు దేహోవ మీద ధైర్యం తెచ్చుకొని ఆ అమాలేకర్ని చంపేసి అక్కడ ఉన్న దావీదు భార్య పిల్లలకి తోడుగా ఉన్న వారికి అది మాత్రం కాక అమాలేకరు సొమ్ము అన్ని ఆడు తీసుకొని వచ్చారు ఆడు తీసుకొని వచ్చిన మాత్రం కాదండి సోత్రం అమాలిక్ వలన దావీదు ధనవంతుడిగా మార్చింది సోత్రం దేవుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా నీ మాట ముగించిన మనకు దేవుడు బిడ్డలారా నీకు కలిగిన నష్టమన్నీ రాబో దినము మేలుగా మారపోతున్నాం నీకు కలిగిన వేదనల్ని రాబో దినం ఆనందంగా మారబోతున్నాం నీకు కలిగిన నిందలు రాబో దినముగా నీకు ఆనందంగా మార్చబోతున్నారు నీకు కలిగిన అపమానము రాబో దినములు ఓ ఆనందం కొనియాడబోతున్నారు అందుకని ఈరోజు భయపడకూడండి నాకు నష్టం కలిగింది నన్ను ఏసైకి నమ్మారు ఏసైకి వెంబడిచున్నారు నాకు కలిగింది రాబో దినములు నీకు మేలు కలగబోతున్నా నేను నిన్ను దేవుడు ధనవంతుడిగా మార్చబోతున్నా ఇప్పుడు నీ అవమానములు ఇప్పుడు మన ఏడుపు సోత్ర దావీదు జీవితములు జరిగినట్టుగా ఒకటి ఆయన మిక్కిలిగా ఏడుపు రెండు దావీదు దుఃఖములు పడిపోయారు మూడు దావీదికి రాయితోని కొట్టడానికి వచ్చింది నాలుగు దావీదు యెహోవ మీద ధైర్యం తెచ్చుకున్నారు ఐదు దావీదు యెహోవకి అడుగుతున్నారు దేవా నేనేం చెయ్యాలి ఎంతమంది ఈ రోజు దేవునికి అడుగుతాను దేవా నా నీ పరిస్థితులు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి నీ నాతో మాట్లాడయ్యా 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 నా భార్య పిల్లలకి అందరు సాతాను పట్టుకొని వెళ్ళాలి వెళ్ళిపోయింది నేనేం చెయ్యాలి ఈరోజు నీ అడిగితే 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 నీకు నీ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతుంది నీ ఎల్లు నీ ఎల్లు అన్ని నీకేం నష్టం కలిగిందో సమస్తం
కొంచెం కాదు సమస్తం నీ తెచ్చుకుంటావు. అది సమస్తం తెచ్చుకోవడం మాత్రం కాదు, ఆడు సొమ్ము కూడా నీకు దొరుకుతుంది. స్తోత్రం. ఆడు సొమ్ము కూడా నీకు దొరుకుతుంది, ఆడు సొమ్ము కూడా దొరుకుతుంది. ఈరోజు ఈ పగటి ఆరాధన ఏది నష్టం కలుగుతా కలుగుతా అది అది తిరిగి పొందండి, తిరిగి పొందండి, తిరిగి సోత్ర విశ్వాసం పెంచండి, విశ్వాసం పెంచండి. నీకు నష్టం ఏదైతే నష్టం కలిగిందో అదే నేను చెప్పిన మాట. మొదటి చదివిన వాక్యం రోమపత్రిక 8:28 ఏంటండి, దేవుడు ప్రేమించిన వాడికి ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వాడికి సమస్తం మేలు కలుగుతున్నా. సమస్తం సమకూర్చి సమస్తం సమకూర్చి జరుగుతున్న సమస్తం సమకూర్చి జరుగుతున్నారండి మేలు. ఈ దేవుడికి నమ్మిన నమ్మిన ఇప్పుడు నీకు కష్టం కలిగింది. స్తోత్ర హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన ఏంటి నష్టం కలిగి దేవుని ప్రేమించిన కాబట్టి స్తోత్రం. నిర్గమకాండంలో ఒక మాట ఉందండి, అది కూడా బైబిల్లో రాయబడి ఉందండి. నిర్గమకాండంలో ఒక మాట కూడా చదివిన మాట ముగుస్తున్నారండి. దేవునికి స్తోత్రం. 20 అధ్యాయములను అనుకుంటున్నాను. నిర్గమకాండము 20 అధ్యాయములకు రండి. అక్కడ ఒక మాట దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఇశ్రాయేలునికి. ఏ దేవుడు చెప్పిన ఒక మాట ఉందండి. దేవునికి స్తోత్రం. సారీ 22వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. స్తోత్రం చెప్పొచ్చు కదా, నిన్న అగ్ని అంటించిన వారెవరు? మనం అందరికి అగ్ని అంటించిన వారు ఎవడు? దేవుడు ఎవరిని చెప్పలేదండి. పెంటికొస్త దినములు అందరు ప్రార్థన చేసేటప్పుడు అందరి మీదకి ఏమొచ్చిందండి? అగ్ని వచ్చారు కదా. అలాగ వచ్చినప్పుడు అగ్ని అంటించినప్పుడు కాలిపోతే అగ్ని అంటించిన వాడు ఏమివ్వాలి? దేవుడు అగ్ని నీ మీదకి అంటించిన వాడు దేవుడే. అగ్ని అంటించినప్పుడు నీకేదమైన నష్టం కలిగింది అనుకో, అగ్ని అంటించిన దేవుడు నీకేమివ్వాలి? ఆ వాక్యం చెప్పండి. ఆ నష్టము తిరిగి ఇవ్వాలి. నీకేం నష్టం కలిగిందో అది తిరిగి ఇవ్వాలి. ఎవరు? అగ్ని ముట్టించిన వాడు. అగ్ని ముట్టించినప్పుడు కాలిపోయింది. అమ్మా నీ మీదకి పరిశుద్ధాలు దేవుడు అగ్ని నీ మీదకి ముట్టించారు, నీకేదో నష్టం కలిగిందంటే భయపడకూడండి. ముట్టించిన వాడు నీకు తిరిగి ఇస్తా, తిరిగి ఇస్తా. ఈరోజు చెప్పండి, దేవుడు నీకు తిరిగి ఇస్తా, దేవుడు నీకు తిరిగి యేసు నామములు. నీకేదో నష్టం కలిగింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు ప్రార్థనలు చెప్పిన మాట, ఏది నష్టం కలిగిందో అది తిరిగి ఇవ్వాలి. శంధరాధీనమానగడ అందుకని అగ్ని పడినప్పుడు అదే పొలములు కానీ అదే పొలములు ఏదైనా అగ్ని పడిన ఎవరైనా అగ్ని ముట్టించినారుకో ఎన్ని పొలములు కాలిపోయిందో ఆ పొలములకి నష్టం ఇవ్వాలి. అలాగే అయితే మన జీవితములు యేసయ్య పరిశుద్ధం అగ్ని మన మీదకి వచ్చి మనములు దేవునికి ఆరాధించినప్పుడు మనకు ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టం కలిగినది తిరిగి ఇవ్వాలి. యేసయ్య ఎంతమందిని నమ్ముతున్నారండి? మమ్మల్ని కూచకూడంగా పరిశుద్ధాత్మ దేవుడితో తోటి చెప్పండి, గట్టికి ఆత్మాములు ఆరాధించి ఈరోజు పొందండి. యేసయ్య చెప్పింది, నాను నిన్ను నమ్మిన కాబట్టి నాకు ఫలాన ఫలాన విషయములు నష్టం కలిగింది. ఆ నష్టం ఓ
యేసునామమును తిరిగి ఇవ్వమని చెప్పండి, యేసునామమును తిరిగి ఇవ్వమని చెప్పండి. ఏది నష్టం కలిగిందో ఓ పరిశుద్ధాల దేవుడు నాకు బెగ్గి, పరిశుద్ధాల దేవుడు నాకు గట్టిగా ముట్టుతున్నా, ఏది నష్టం కలిగిందో అది తిరిగి నీ ఒడిలోనికి తిరిగి వస్తుంది. పరిశుద్ధ దేవుడు కొందరి మీదకి గట్టిగా బలవంతంగా తాకుతున్నారు, కొందరి మీదకి దేవుడు పరిశుద్ధులు ముట్టుతున్నారు. ఏది నష్టం కలిగిందో యేసయ్యకు చెప్పండి, నేను నిన్ను నమ్మి వెన్నా, నిన్ను నమ్మి నీ ఎనకలు ఎనకలు వస్తా, ఆమె నాకు చాలా నష్టం కలిగిందయ్యో. తిరిగి ఇవ్వమని చెప్పండి దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు భయపడకూడండి. దేవునికి నమ్మిన వాడికి ఏదైనా నష్టం కలిగింది అనుకో, అగ్ని ముట్టించిన వాడు తిరిగి ఇవ్వాలి, అగ్ని ముట్టించిన వాడు తిరిగి ఇవ్వాలి. అయితే ఈరోజు నీ మీదకి అగ్ని ముట్టించిన వాడు దేవుడి స్తోత్రం. దావీదుకి ఏదైనా నష్టం కలిగిందో అది నువ్వు తిరిగి ఇవ్వడం మాత్రం కాదు, దావీదుకి ధనివంతుడిగా దేవుడు మార్చినట్టుగా ఈరోజు దేవుని సంఘ బిడ్డలకి, రాయగడ సంఘ బిడ్డలకి, వాట్సాప్లో ఫేస్బుక్ వాక్యం విన్న దేవుని బిడ్డలకి అందరికీ, ఏది విశేషమైన నష్టం కలిగిందో దేవునికి చెప్పండి స్తోత్రం. నష్టం తిరిగి దేని చేతులకు వస్తున్నారు. ఒక్క మనిషిను చెట్టు నరకడానికి అడవిలోకి వెళ్ళి యోర్ధానీలకు వెళ్ళినప్పుడు చెట్టు నరిగినప్పుడు ఆయన చేతులున్న గొడ్డలు ఊడిపోయి నదిలు పడిపోయినప్పుడు ఆ మనిషిని ఏడిశారు, అయ్యో నా గొడ్డలు ఊడిపోయి సముద్రములు పడిపోయిందండ. అప్పుడు ఏమి చేసిన ప్రవక్తలు వచ్చి ఎక్కడ పడిపోయిన చోట చూపించి అక్కడ ఒక కొమ్మ వేసి నరికి పడేసినప్పుడు ఏమైందండి, ఎక్కడ నష్టం కలిగిందో అది అక్కడ నుంచి తిరిగి రావాలి. యేసునామములు ఎక్కడ నష్టం కలిగిందో ఏది ఊరిలోంచి నీకు నష్టం కలిగిందో ఆ ఊరిలోంచి నీకు తిరిగి రావాలి. ఏది ఇంటి నుంచి నీకు నష్టం కలిగిందో ఆ ఇంటి లేక నష్టం తిరిగి రావాలి. ఎస్ ఎస్ ఓ బారా శబ్దరా దీనమాన గడగదనక శబ్దరా రగద ఆమేన్. తొంభై ఒక్క మనుషులకి 100 మేకలు ఉంది, ఒక్క మేక ఏమైంది తప్పిపోయింది. అది ఎక్కడికి వెళ్ళింది, అడవిలోకి వెళ్ళిపోయి తప్పిపోయిన నష్టం కలిగిన మేకలకు తిరిగి అదే ఇంటికి తిరిగి వచ్చినట్టుగా నష్టం కలిగిన మేకలకి వెతికి కాపరి వెళ్ళి ఆ మేకలకి ఎక్కడి నుంచి తప్పిపోయిందో అక్కడికి తిరిగి తీసుకొని వచ్చినట్టుగా ఈరోజు వాక్యం విన్న దేవుడి బిడ్డల జీవితంలో ఏదో నష్టం కలిగింది, అది ఆంధ్రే రావచ్చు, అది రాయడు రావచ్చు, అది దేవునికి స్తోత్రములు, అది కొన్ని చోట్ల రావచ్చు. ఏది ఊరిలో నీకు నష్టం కలిగిందో ఆ ఊరి నుంచి యేసు నామములు నీ చేతులకి తిరిగి రావాలి. ఓ రమణ శంధర పరిశుద్ధాత్మ దేవుడి చుమరి మాట కొందరి మీదకి చెప్పుతున్నారు. ఏదో గట్టిగా వెలగదా చెప్పుతున్నా, మౌనంగా కూర్చకుండా దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పి చెప్పు, నోరు తెరిచి చెప్పు, అయ్యో నాకు కొన్ని నష్టమైంది, అది యేసు నామములు ఇప్పుడు ఇక్కడికి తిరిగి రా వచ్చిన గాక. స్తోత్రం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. అందరు కన్ను మూసుకోండి, ప్రార్థన చేయండి. అందరు కన్ను మూసుకోండి. ఈ ఆదివారములు కరోనా ఉన్న కాబట్టి మనకు చర్చిలో ఆరాధన జరగలేదు. ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా దేవుడు వాక్యం విన్న దేవుని బిడ్డలకి నిన్ను ధనివంతుడిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇప్పుడున్న నష్టం రాబోదు నేమలు నీ ధనివంతుడిగా మారిపోతున్నారు. ప్రార్థన చేయిస్తున్నారు, నీ నమ్మకం ఉంటే దేవునికి నోరు తెలిసి చెప్పండి, ఏది నష్టం నాకు కలిగిందో అది నాకు తిరిగి పగటి సమయంలో తిరిగి ఇవ్వాలి. షాబానా శాంతుని అవి ఈ వాక్యం నాకు చెప్పినప్పుడు నాకు తెలియదండి. పరిశుద్ధాత్మ శక్తి నా శరీరం నుంచి ప్రవహించుతున్నా, పరిశుద్ధాత్మ శక్తి కొందరి మీదకి గట్టిగా తాకుతున్నారు. అదే యేసు నామమున నష్టం కలిగిన తిరిగి రావాలి. అదే నా జీవితం నష్టం కలిగింది తిరిగి రావాలి. నా జీవితంలో నష్టమైపోయినది ఏదో దేవుని కృపావరణం నష్టమైంది, అది తిరిగి రావాలి. దేవుడి శక్తి నాలుగు తక్కి నష్టమైంది, తిరిగి రావాలి. యేసు నామములు నష్టమైన తిరిగి రావాలి. సామ్సన్ ప్రార్థన చేసినట్టుగా నేను కూడా చెప్తున్నా, సామ్సన్ నుండి ప్రార్థన చేసి ఉంటా, సామ్సన్ చెప్పని నా శక్తి ఊరిపోయింది, అది నాకు తిరిగి. ఓ యేసు నామములు కొందరి మీదకి పరిశుద్ధాలు దేవుడు బలవంతంగా మాట్లాడుతున్నా, నష్టం కలిగిన తిరిగి రా, తిరిగిరా యేసు నామములు. ఓ రమణ శంభర ధీరమాన అట్టం గట్టి కాదు గట్టి వదగ కట్టి యేసునామములు. అదే నా కుటుంబ జీవితములు, నా కుటుంబములు, నా సంఘములు కొన్ని విషయం నష్టం కలిగింది, యేసునామములు తిరిగి రావాలి. యేసునామములు ఇక్కడికి తిరిగి రావాలి.
పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈరోజు మంచి వాక్యం నాకు ఇచ్చిన స్తోత్రం, నాతో మాట్లాడిన స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకు దేవుడు జీవితంలో దావీది జీవితంలో నష్టం కలిగింది అదన్నీ తిరిగి పొందారు. మళ్ళీ దావీదికి ధనవంతుడిగా మార్చినట్టుగా మన జీవితములు కూడా మన సంఘ బిడ్డల జీవితం కూడా అలాగని దేవుడు అద్భుత కార్యం చేయండి. మనకేదో నష్టం కలిగిందో అది నా చేతికి తిరిగి రా వచ్చినగాక. ఇప్పుడు దేవుడు అద్భుతించిన స్తోత్రం. చాలా మందికి దేవుడు ముట్టిన స్తోత్రం. ఆడు నష్టము ఆడు తిరిగి పొందిన స్తోత్రం. సాతాను బెందించి సాతాను దొంగలాడిన అది ఈరోజు సాతాను బెందించి ఆయన చేతి నుండి అన్నీ పొందుకోవడానికి ఉన్న బలము శక్తి మనకిచ్చిన స్తోత్రం. సంఘబిడ్డలకు అందరికి ఇచ్చిన స్తోత్రం. ఆశీర్వదించిన స్తోత్రం. బలమిచ్చిన స్తోత్రం. దేవుడు ముట్టిన స్తోత్రం. ఈ వాక్యం నన్ను కూడా ముట్టిన స్తోత్రం. ఈ వాక్యం అందరికీ ముట్టిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సకాశం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించి గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు వాక్యమే సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్.